మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, చతుర్థి తిథి, ఆశ్లేష నక్షత్రం, శనివారం. జాతకంలోని సర్పశాపాల నుండి విముక్తికై ఈరోజు ఓం మహానాగాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మోహాన్ని జయిస్తే మనకు మంచి జరుగుతుంది. మోహం అంటే ఏంటంటే, ఎదుటివారు బంగారు లోటాలో పాలు తాగుతున్నారంటే అది చక్కెర లేనిదైనా దాన్ని చూసి మనం బంగారు లోటాలో పాలు తాగలేకపోతున్నామని బాధపడడం అన్నది అర్ధరహితమైనది. ఇక్కడ మనం ఆ లోహాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. ఇక ఈ కాలంలో మోహం అంటే ఫేస్బుక్, వాట్సప్ మొదలైన వాటి పట్ల ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ప్రతి క్షణం వాటితోనే కాలక్షేపం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. వ్యామోహం అనేది ఎంత భయంకరమైనదో తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక గురుకులంలో విద్యనభ్యసిస్తున్న వారిలో ఒక శిష్యుడు ఓ మహిళను చూసి మోహించాడు. దీనివల్ల ఆ మహిళ భోజనం వడ్డిస్తున్నప్పుడల్లా ఆమెనే చూస్తూ సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితికి వచ్చాడు. కొంతకాలమయ్యాక ఆ మహిళ అనుకోకుండా మరణించింది. అప్పుడు ఆ మహారాజు ఆ మహిళ పార్థివ దేహాన్ని రాజ్యం మధ్యలో ఉన్న మైదానంలో ఉంచి ఈ దేహాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు మహారాజు, ఈ మహిళ బతికి ఉన్నంతకాలం ఈవిడ సౌందర్యానికి ఎంతోమంది ఆకర్షితులయ్యారు. ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధపడేవారు. అలాంటిది ఇప్పుడు కనీసం రూపాయి వెచ్చించైనా ఈ దేహాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఈవిడ దేహంలో ప్రాణం లేకపోవడమే అన్నాడు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మానసిక స్థైర్యాన్ని పొందేందుకు ఈరోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామివారిని తులసితో అర్చించి ఆంజనేయ స్వామివారి దండకాన్ని కానీ హనుమాన్ చాలీసాను కానీ పఠించి అరటిపండు తేనె నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో ఆచరించడం వీలు కానివారు ఆంజనేయ స్వామివారి ఆలయంలో అరటిపండ్లు, తులసి దళాలను అందించిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. హై కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, తగ్గిన ఐరన్ శాతాన్ని పెంచడానికి దివ్యౌషధం నేరేడు పళ్ళ చూర్ణం. మధుమేహాన్ని కూడా ఇది నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే నేరేడు పళ్ళలో విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక టీ స్పూన్ నేరేడు పళ్ళ చూర్ణాన్ని నీటిలో కలుపుకుని సేవిస్తున్నట్టయితే చక్కని ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు ప్రమిదల్లో నెయ్యి వేసి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయాలి. తెల్ల జిల్లేడు పూలమాలతో స్వామివారిని అలంకరించాలి. ఎర్రగన్నేరు పూలను, గరికను స్వామివారికి సమర్పించాలి. మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేస్తే పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పిల్లలకు ప్రసాదంగా ఇవ్వాలి. సర్వే జన సుఖనోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాన్ని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827662.